రోజులైతే ఒక కేసీఆర్ గారు మీ హయాంలో రిజిస్టర్ చేశారా? కాల్మనీ కేసులో ఎంతమంది మీద అభియోగం వచ్చాయి? ఏ ఒక్కరైనా సరే మీరు చేశారా? సాక్షాత్ ఐపీఎస్ ఆఫీసర్ మీద వచ్చి మీ ఎంపీ గారు, మీ ఎమ్మెల్సీ, మీ ఎమ్మెల్యే వెళ్లి అతని మీద దాడి దిగితే అతని మీద ఏమైనా కేసు పెట్టించారా? ఇవంటే పంచాయతీలు అంటారు. నేను అప్పుడు చూశాను దుర్గు చైర్మన్ గారు పంచాయతీ చేయమేటని. పార్టీలో ఏమైనా డిస్కషన్ వచ్చి పార్టీలో అభిప్రాయాలు వస్తే పార్టీలో పెద్దలు వచ్చి మంత్రులు కానీ మా సీనియర్ నాయకులు కానీ మా ఆడ అందరం కూడా ఆ పెద్దలు పిలిచి కూర్చోబెట్టి ఆ జిల్లాలో ఉంచో ఇన్ఛార్జ్ ఉన్న వాళ్ళు లేకపోతే జిల్లాలో సంబంధించిన వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడి చేస్తాం పార్టీది. అంతేగాని మీలాగా ముఖ్యమంత్రి గారు నువ్వు స్థాయిలో వచ్చి నువ్వు పిలిచి ఆ అధికారులు వాళ్ళు కూర్చోబెట్టి పంచాయతీ చేయలేదే? మమ్మల్ని ఆలోచించుకోండి ఒకసారి. మీరు ఏంటి మాట్లాడుతున్నారు? మీరు అసలు ఏం కావాలి మీకు? ఏ రకంగా దీన్ని మీరు చేయాలని చూస్తున్నారు? ఎంత దిగజారిపోయిందంటే పరిస్థితి. నిన్న రోజున చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టుకున్నారు. ఎందుకంటే దేనికైనా అతను తగును. ఒక నిమిషమో ఒక కరెంట్ ఆగిందంట. నాకు తెలిసి కరెంట్ నేను చెక్ చేశాను. మా సీఎంని అడిగాను, ఆ ఎస్సీని అడిగాను, డిఎంని, ఎవరు ఇంటరప్షన్ లేదు సార్, అన్ని ఎక్కడా కూడా మాకు ఆగితే వెంటనే మాకు ఎక్కడ ఆగలేదన్నారు. అది కూడా ఆయన మ్యానిపులేషనే. ఒక నిమిషం ఆపేట్ కొద్ది ట్రై చేసి మళ్ళీ తిరిగి వచ్చేసింది, మళ్ళీ అంధకారమని సెల్ ఫోన్ వచ్చి కరెంట్ చూపెట్టండి. ఎందుకు ట్రిక్లు? ఎందుకు నాటకాలు? ఇక పెయిడ్ ఆర్టిస్టులు అయిపోయారు. ఇంక వీళ్ళు దిగారు. ఇంక ఈ ఆర్టిస్టులు ఇలాంటి నాటకాలతో దేనికోసం చెప్పండి? ఇదంతా వ్యవస్థను బాగు చేయడానికి రాష్ట్రంలో మీరు చేయడానికంటే రాజశేఖర్ గారు భయపడి ఆయన నాకు ఎక్కడ నుండి చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే రాజశేఖర్ గారు భయపడేవారంట. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే రాజశేఖర్ నేను ఉన్నాను కదా, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను 10 సంవత్సరాలు ఉన్నాను కదా. లేదు అంతకు ముందు వచ్చి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర్ గారు వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను కదా, చూశాను కదా. మీరు మాట్లాడితే ఆయన భయపడిపోయి అమ్మమ్మ నేర్పి ఏ పంపు చాటును, ఏ తడికలు చాటును, ఏ తలుపు బోలే గల్లాలు వేసుకునో ఉండేవారంట. ఏం మాట్లాడింది అసలు? ఈ నోటికి ఏదో వస్తుందే మాట్లాడేస్తున్నారు. స్థాయి మరిచిపోయి నేను ఏదైనా మాట్లాడితే రాజశేఖర్ గారు కూడా నా మాట గౌరవించారంటే అర్థం ఉండేది. ఏదో ఉంది ఇలా పరమార్థం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు అని అని అనేటట్లు అని ఉంటే కొంత భాష బాగుంటుంది. భయం పడిపోయినట్టి మీ దుర్మార్గమైన కార్యక్రమాలు వచ్చినప్పుడు కూడా ఇది భయం పడలే. మీ ఎలాగా మీరు మంచి మీకు ఎలాగా చేతకాలే అలాంటి దురాలుగా చేసినా సరే ఏంటి భాష ఏంటి, ఆ లాంగ్వేజ్ ఏంటి, ఏ మెసేజ్ చేయదలుచుకున్నారు మీరు? ఎవరిని భయం పెట్టాలని మీరు ఏ కార్యక్రమాలు చేయదలుచుకున్నారు? రాజశేఖర్ గారు భయం పెట్టారంట. ఈయన ఒక పులి, ఈయన ఒక పులి, ఆయన ఒక ఇది అనుకుని ఉంటున్నాయట. ఏం మాటలు మాట్లాడతారు చంద్రబాబు నాయుడు? నాకు అర్థం కాదు. అప్పు కోసం వచ్చి ఎస్బీఐ దగ్గరికి వెళ్తారంట, మీరు అప్పు తీర్చగలరా అని అడిగారంట. అది ఎవరి నిర్వాహకం? మీ నిర్వాహకం కాదా? ఎందుకు 20,000 కోట్ల రూపాయలు వచ్చి డిస్కౌంట్కి వచ్చి ట్రాన్స్ఫర్ వచ్చి బకాయిలు ఉంటే, బ్యాంకుల్లో అప్పులు ఉంటే, సకాలంలో అవి తీర్చకపోవడం వల్ల
సకాలంలో వాడికి ఈఎంఐలు కట్టకపోవడం వల్ల వచ్చిన ఆనందం కాదా? అది వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఎవరైనా సరే అడుగుతారు, ఏమయ్యా మరి గత ప్రభుత్వాల్లో ఈ రకంగా జరిగింది, మరి మీరేమైనా సక్రమం కడతారా, మీరు ఏకంగా తీరుస్తారు అని అడుగుతారు కదా, సహజం కదా. అది మీ నిర్వాహకాన్ని, నువ్వు చేసిన అడ్డుగోలు కార్యక్రమాల్ని, నియమ నిబంధనలు లేకుండా చేసిన వ్యవహారాల్ని, వ్యవహారాలకి ఇవాళ మేము భరించవలసి వస్తుంది. ఎస్ కరెక్ట్, మీరు ఏదో రాష్ట్రంలో జరిగినప్పుడు జరిగిన నేరం కంటే గత 5 సంవత్సరాల్లో జరిగిన దోపిడీ, గత 5 సంవత్సరాల్లో జరిగిన నేరాలు, గత 5 సంవత్సరాల్లో జరిగిన అస్తవ్యస్త పరిపాలన వల్ల ఈ రాష్ట్రం, ఈ 13 జిల్లాలు ఈరోజు అంతా నష్టపోతున్నాయి. వాటిని సక్ర మార్గంలో పెట్టడానికి మాకు సరిపోతుంది. నాకు తెలిసి రాష్ట్ర రాజకీయాల్లో, రాష్ట్ర చరిత్రలో ఏదైనా ప్రభుత్వం వచ్చి ప్రభుత్వాలు మారినప్పుడు గత ప్రభుత్వాలు 5000 కోట్లు అప్పులుంటే, బిల్లులు అప్పులుంటే అది మహాగగనం, అది ఎక్కువ చరిత్రలో. ఇవాళ 50,000 కోట్ల రూపాయలు అప్పులు పెట్టి ముంచి రాష్ట్రాన్ని ముంచి వెళ్ళిన వాస్తవం కాదా? డిపార్ట్మెంట్ వైజ్ వాస్తవం కాదా? అవి తప్పంటా లెక్కలు. 2,50,000 కోట్ల రూపాయలు వచ్చి ఒక పక్క వచ్చి అప్పులు పెట్టి రాష్ట్రాలు పెట్టి అది కాకుండా ఎంబుక్లు రికార్డు చేసి చేయకుండా 50,000 కోట్ల రూపాయలు పెట్టింది మా వాస్తవం కాదా? అదేదో ఎలక్షన్ ముందు కాదు కదా, అప్పటికి 8 నెలల నుంచి ఈ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి దౌర్భాగ్యం చేసి దోపిడీ చేసిన ఇది వాస్తవం కాదా? ఇది అబద్ధమా? చెప్పండి, ఇది అబద్ధమని చెప్పండి. పని లెక్కలు చెప్పండి, లెక్కలు చెప్పి చూపెడతా నీకు. డిపార్ట్మెంట్ వైజ్ పూర్వం రాజశేఖర్ గారు వచ్చి సామెత చెప్పారు, అయ్యో నన్ను తల్లిదండ్రి లేనివాడిని, నన్ను నాకు మన్నించండి మా ప్రభు అని చెప్పి జడ్జి గారి దగ్గరికి వెళ్ళి అడిగారు, నాకు శిక్ష ఇక్కండి అని. ఆడే తల్లిదండ్రి చంపేసి, తల్లిదండ్రి చంపేసాము ముద్దయ్య, మళ్ళీ వచ్చి జడ్జి గారు వచ్చి పొందాడంట, అయ్యో నా తల్లిదండ్రి లేని నన్ను క్షమించండి అని చెప్పి. ఎందుకు అలాగా ఈ రాష్ట్రాలు అద్దరుపాలు చేసి, అప్పుల పాలు చేసి ఇవాళ ఎవరి దగ్గరికి వెళ్ళేస్తే తలెత్తుకునే పరిస్థితిని తీసుకొచ్చి అస్తవ్యస్త పరిపాలన చేసి ఎఫ్ఆర్బిఎంని నువ్వు మెయింటైన్ చేయకుండా, డిసిప్లిన్ మెయింటైన్ చేయకుండా ఇవాళ అన్నింటినీ కూడా మేము గాడిలో పెడుతుంటుంటే ఓ పక్క వచ్చి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకుంటూ ముందుకెళ్తుంటుంటే, ఇచ్చిన వాగ్దానం నెలవేర్చి ఇంత అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్లో కూడా వీరు ఎలాగా నిర్వర్తిస్తున్నారు, ఇవన్నీ ఎలాగా అమలు జరుగుతున్నాయని చెప్పిన ఆక్రోషంతో ఈ కార్యక్రమాలు జరగకూడదు, పేదలకు ఎవరికి ఇది అందకూడదు అనే ఒక దుర్బుద్ధితో మీరు చేస్తూ కార్యక్రమాలు చేస్తున్నారంట. విశాఖ బ్రాండ్ వచ్చి ఎవరిని విశాఖ బ్రాండ్ చదువుకుంటారు? మీరు మీ ఆయంలో మీ మంత్రులు నుండి విశాఖపట్నం దోచుకుని తినలేదా? ఉదు తుఫాను వస్తే ఆనందపురం మండలంలో రికార్డులన్నీ కూడా మారిపోయి, ఏదంటే ఆనందపురం మండలంలో మారిపోయి. ఉదు తుఫాను వచ్చి అక్కడ బీబిలి వస్తుంది, కానీ ఆనందపురం మండలంలో రికార్డులు మారిపోయి, పెందుత్ మండలంలో రికార్డులు మారిపోయేవి. ఎప్పుడు విశాఖపట్నం కడిగిపోయింది, చరిత్రలో కడిగిపోయింది అన్నట్టుగా అక్కడ భూములన్నీ కూడా ఒకటి ఇంట్లో ఉన్నవాడు ఒకడు, వాడి రికార్డు వాడి చేతిలో ఉంటుంది, ఎంఆర్ ఆఫీసులో వచ్చి రికార్డు మారిపోయిన పరిస్థితి. ఇది మీ ఆయమే జరగలేదా? ఎవరండి బ్రాండ్ పాడు చేస్తుంది? మీరు కాదా? మీరు
మీ కొడుకు మీ తాగుదారులు మీ ఒత్తాస్ భాగం వాళ్ళు అందరూ కూడా విశాఖపట్నం దోచుకు తిని మళ్ళీ తిరిగి పైపు వచ్చి మళ్ళీ ముసక్కని కాలుస్తున్నారు వచ్చి ఏం మాట్లాడవి గ్రామ సచివాలయానికి వచ్చంట వైసీపీ రంగేశారంట తప్పంట మరి కార్యాలయాన్నిటికీ ఆఖరికి ఏది మన బహిర్భూమికి దానికి కూడా పసుపు రంగేశారే మీరు అది ఎవడిచ్చా నీకు హక్కు మర్చిపోయాను కదా నా చరిత్రలోనూ మీరు వేశారు మేము దానికి అందంగా ఉంటుందని వేశాను వైసీపీ ఈ పార్టీ తాలూకా ఈ ప్రభుత్వం తాలూకా ముద్దని అది పెట్టాం నీకు ఎవరు ఇచ్చారు వేయడం కావచ్చు అంటే నీకు ఒక సపరేట్ రాజ్యాంగం మిగతా వాళ్ళకు ఒక సపరేట్ రాజ్యాంగం నువ్వు చేసిన ప్రతి తప్పు పని ప్రతి బాగ్ పని నేను చెయ్యం మాకు విధానం ఉంది మాకు పద్ధతి ఉంది ఆఖరికి ఏ విధంగా శాపరత్నాలకు వచ్చాడంటే ఏవైతే నవరత్నాలు ఉన్నాయో అవి అమలు జరగకూడదు అవి నవగ్రహాలుగా మారిపోవాలి ఈ పార్టీ నాశనం అయిపోవాలి అని శాపనాలు చేతకాల దగ్గర ఈ శాపాలు దిగారు శాపనార్థానికి చూసా మా ఊర్లో మాట్లాడుకున్నప్పుడు వచ్చి ఇంకా ఏ లేకపోతే అక్రోషం వచ్చి మాట్లాడి తిట్టి ఓ శాపార్థాలు చనిపోతాం కదా ఇప్పుడు ఈ శాపార్థాలు దిగాడు మా మీద నవగ్రహాలుగా అయిపోవాలి నువ్వు ఎన్ని శాపాలు పెట్టినా నువ్వు ఎన్ని అక్రోశాలు ఆడినా మా విధానం ఒకటే పేద ప్రజలతో ఒక రాష్ట్రంలో అన్ని ప్రాంతాలతో ఒక అభివృద్ధి దాన్ని అభివృద్ధి చేయడమే ఒక సమాజ వర్గానికో ఓ స్నేహితుడి కోసం ఈ ప్రభుత్వం లేదు ఓ చుట్టం కోసం ఈ ప్రభుత్వం లేదు 5 కోట్ల మంది తాలూకా ఆంధ్ర తాలూకా అభివృద్ధి కోసం మమ్మల్ని పనిచేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి